హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దంచుతున్నా, దంచవేమేనంత కూతురా లాగా. మ్యాటర్ ఏంటంటే, నేను మొన్న మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు ఏమైనా పచ్చళ్ళు చేసి చూపించండి అని. సో నేనైతే ఇప్పుడు ఒక అద్భుతమైన రోటి పచ్చడి చూపిస్తాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే పచ్చడి నూరడానికి రోలు, రోకలి రెడీగా ఉంది, పచ్చడి కోసం వేయించిన ముక్కలు రెడీగా ఉన్నాయి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా కావాలి నూరడానికి కావాల్సిన రెడీగా ఉన్నాయి. సో ఈ ముక్కలు చూపించే ముందు నేను చేసిన పచ్చడి ఎంత మీకు చెప్పాలి కదా. దానికన్నా ముందు ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను నూరబోయే పచ్చడి ఏంటి అంటే, వంకాయ టమాటాలో దోసకాయ ముక్కలు వేసి దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇది మా రత్న నేర్పించిన పచ్చడి నాకు. రత్న ఎలానే చేస్తారంట, ముక్కలు ఎలా వేయించుకోవాలి అనేది ఇప్పుడు చూసేయండి, తర్వాత నేను పచ్చడి నూరేస్తాను. ఓకేనా, లెట్స్ గో గెట్ రెడీ. ఫస్ట్ బాండీ పెట్టుకోండి. బాండీ లేదు అంటే మందంగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోండి, అప్పుడైతే మనకి ముక్కలు ఎక్కువసేపు వేగిన అడుగంటకుండా ఉంటాయి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల దాకా వేసాను నూనె. ఇది మా రత్న రెసిపీ, అందుకని చెప్పి తను ఎక్కువ నూనె వేసింది. దాంట్లో ఒక 25 గింజలు పల్లీలు వేసాను. తర్వాత 1 1/2 కిలో వంకాయలు అలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఒకరోజు రత్న మాకు ఇంట్లో చేసింది, తను చేస్తాను ఏం కూర అంటే ఇలా పచ్చడి నూరానమ్మా అని చెప్పింది. పల్లీలు వేసి ఎలా చేసామంటే, ఒకరోజు చేయించాను అనమాట తనతోనే. చేయించితే అసలు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది, ఇంకా అప్పటి నుంచి నేను చేస్తాను. పల్లీలు 1-2 నిమిషాలు వేగాక వంకాయ ముక్కలు వేసి అవి కూడా 1-2 నిమిషాలు వేయించుకోండి చాలు. తర్వాత పచ్చిమిర్చి మీ మంటకి ఎలా కావాలంటే అలా. నేను వేసిన మిర్చిలో లైట్ గ్రీన్వేమో మేము కొన్నాయి, డార్క్ గ్రీన్వేమో మా చెట్టువి, 2 మంట తక్కువే, డార్క్ గ్రీన్ కొంచెం మంట ఉన్నాయి, మిగిలినవి అసలు మంట తక్కువే, అందుకనే కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత 1/2 కిలో వంకాయలు కదా, 3 పెద్ద టమాటాలు అలా ముక్కల్లాగా కట్ చేసి వేసాను. వేసేసి ఇక వేయించుకోవడమే, మూత పెట్టి కాసేపు ఒకసారి కలుపుతా. నేను విడివిడిగా వేయించను, అన్నీ కలిపే వేయించుతాను, బాగుంటుంది విడివిడిగా. అదొకసారి ఇదొకసారి చేయను. ఇదిగోండి, 1-5 నిమిషాలకి ఇట్లా ముక్కలు కలుపుకుంటూ ఉండాలి. మనకి బాగా వేగితే ఎలా అంటే, కింద నీరు ఉండకూడదు ముక్కల కింద. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, అట్లా రావాలన్నమాట. అలా అని చెప్పి మరీ అడుగంటినట్టు మాడకూడదు. ముక్కలు చూడండి దాదాపు గుజ్జుగుజ్జుగా ఉడికిపోయాయి. ఇంకా దీన్ని ఇప్పుడు పచ్చడి నూరేయడమే. సో చూసారు కదా ముక్కలు ఎలా వేయించుకోవాలి అనేది. నీరు ఉండకూడదు, అసలు కొంచెం అడుగంటినా కూడా ప్రాబ్లం లేదు, అంటే మరీ మాడకూడదు కానీ నీరు ఉండకూడదు, గట్టిగా ఉండాలి పచ్చడి. నీరుగా లూజ్గా ఉందంటే పాడైపోతుంది. సో ఇప్పుడైతే ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి, ఆరిపోయి. నూరడానికైతే కళ్ళుప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అండ్ మేమైతే కొత్తిమీర కూడా వేస్తాము. మరి కొంతమంది వేస్తారో లేదు నాకు తెలియదు, మా ఇంట్లో ఇష్టం ఈ ఫ్లేవరు. ఈ కొత్తిమీర వేసేసి నూరేస్తాం అనమాట, నూరి అందులో ముక్కలు వేసి తాలింపులోనేమో కరివేపాకు వేస్తాం. సో ఫస్ట్ అయితే కింద పట్టా వేసుకున్నా నూరేటప్పుడు, అదే ఇవి పడతాయి కదా గీతలు పడతాయి అని చెప్పి మనం అసలే ఓసిడీగా, అందుకని ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేసేసాను, కొంచెం ఉప్పు వేసేసాను అండ్ కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. సుమారుగా చూసి వేసుకోండి, ఎంత అంత నేను చెప్పు. ఉప్పు కరెక్ట్గా స్పూన్ అని చెప్తాము, ఎలా తెలుస్తుంది, సుమారుగా చూసి వేసుకోవడమే. సో ఫస్ట్ ఈ నూరి మరీ మెత్తగా నూరకూడదు. నన్ను చూడండి, నా డ్రెస్ ఏంటి, నా కొప్ప ఏంటి, నేను చేసే పని ఏంటి, ఏమన్నా మ్యాచ్ అవుతుందా. నేను ఇలాగే ఉంటా, నేను అలాగే ఉంటా, నాకు కంఫర్టబుల్గా ఉండేటట్టే నేను ఉంటా, అంతేగాని ఇంకొకళ్ళ కోసం నేను నా ఒరిజినాలిటీని మార్చుకోను. నాకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా, అంతేగాని వీడియో కోసం పట్టు చీర కట్టుకొని పచ్చడి చేయలేను కదా మొన్న చెప్పాను. నువ్వు ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసావు, ఏమంటారు పట్టు చీర కట్టుకొని పొలం పని చేయం కదా అన్నట్టు పట్టు చీర కట్టుకొని పచ్చళ్ళు చేయలేం కదా. నేను ఇప్పుడు ఈ గెటప్లో ఉన్నాను, ఈ గెటప్లో చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో ఏమేసానంటే, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కళ్ళుప్పు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కచ్చావచ్చాక, అయ్యో ఆ వాసనకే ఆకలేస్తుంది నాకైతే. సో ఇప్పుడు మనం పొద్దున్న
ఆల్రెడీ వేయించి పెట్టుకున్నా నేను, వేయించింది మధ్యాహ్నంలే, పొద్దున్న వస్తుంది. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఒకసారి వేస్తే నలగడం కష్టం. పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంతే. ఏం వేసాము గుర్తుందిగా? వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం వేరుశనగ పప్పులు. మా రత్నాడు వేరుశనగ పప్పులు వేసుకుంటారంట, వేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట. యాక్చువల్గా రూమ్ డోర్లన్నీ వేసేసాను, మా అమ్మ ఏమో బయట అరుస్తుంది, మా అబ్బాయి అరుస్తున్నాడు, నేను నూరే సౌండ్, ఈ సౌండ్లన్నీ కలిపి మీకు బాగా డిస్టర్బెన్స్ వచ్చి మీ చెవులు పగిలిపోతాయి, అందుకనే అక్కడ నా వాయిస్ అయితే కట్ చేసేసా. ఇంకోటి ఏంటంటే నూరేటప్పుడు ఏం చేస్తారంటే వేరుశనగ పప్పులు వేసాం కదా, ఒక కొన్ని ఒక 10 గింజలు అవి ముందు తీసుకొని నూరుకోండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి అంత పచ్చళ్ళు అవి నలగకపోవచ్చు కాబట్టి ముందు విడిగా తీసుకొని అవి నూరేసాక తర్వాత ఈ ముక్కలు అవి వేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, బాగా ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడైతే ఈ పచ్చడి వేసుకొని నేను ఏం తింటాను, రవ్వ తింటాను. పల్లెటూరులో పచ్చడి టేస్ట్ చూడటానికి డైరెక్ట్గా ఇలా పెట్టరు, పచ్చడి ఇలా తీసుకుని ఇంట్లో వెనక పెట్టించుకుంటారు. ఎందుకు మరి చేయగడుక్కోవాలి, కొడుక లేచి లేచాకడు, కొంచెం ఉప్పు కొంచెం పులుపు పడుతుంది, గిన్నెలోకి తీసాక వేస్తాం. పులుపు ఆల్రెడీ ఫ్రెష్గా తీసి పెట్టిన చింతపండు గుజ్జుంది, పచ్చడి నూరడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఇదిగోండి పచ్చడి, దీనిలో దోసకాయ ముక్కలు కలపాలి వేయండి. ఫ్రెష్గా తయారు చేసిన చింతపండు గుజ్జు సరిపోతుంది. ఇందులో దోసకాయ ముక్కలు కలపాలన్నమాట. ఇదిగో సన్నగా కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు. వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని కాన్సన్ట్రేషన్ ఏమో దాని మీద ఉంది, చేసే పని మీద లేదు, అదనమాట లోపం. పచ్చడి చేతులు డ్రైగా ఉండాలి, పచ్చడిలో పెట్టే ముందు తడి చేతులు పెట్టామంటే పడిపోదు. ఇప్పుడు గిన్నెలో తాలింపు వేసి దీనిలో వేసి కలిపి అప్పుడు గిన్నెలోకి తీస్తానన్నమాట. వెయిట్ చేయండి తాలింపు వేద్దాం. ఓకే, నాకైతే నోరూరిపోతాను. ఈ పచ్చడి చేస్తానే ఇంత పచ్చడి తింటాను నేను, అంత ఇష్టం రోడ్డు పచ్చళ్ళు అంటే. సరే పదండి, ఏమంటారు ఈ రోలుని గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేసి తాలింపు వేయడం చూపిస్తా. వెయిట్
తాలింపుకి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక అందులో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు. నేను జీలకర్ర వేయను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చి, పసుపు కొంచెం వేసి కరివేపాకు వేస్తాను. అంతే, ఈ కరివేపాకు స్టవ్ మీద చిందకుండా మూత పెట్టేస్తాను. మామూలుగా అయితే గిన్నె పక్క తీసేస్తాను, మొన్న ఎవరో మన సబ్స్క్రైబర్ చెప్పారు పైన మూత పెట్టేయండి చక్కగా చిందకుండా ఉంటుంది అని. అవును కదా, నాకు రాలేదు ఈ ఐడియా అనుకున్న మట్టి బుర్ర అని. సో మన వాళ్ళు చెప్పిన టిప్ ఫాలో అయ్యాను అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. నేనేం చేస్తానంటే గిన్నెను పట్టుకొని పక్కకి వెళ్తాను, దాంట్లో పడకుండా, పొయ్యి మీద పడకుండా. సో అదగో అదనమాట, తాలింపేసి పచ్చళ్ళలో కలిపేసా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాను అబ్బాయి పచ్చడిని, నాకు చాలా ఇష్టం. ముక్కలు ఇంకొంచెం కలపవచ్చు, బట్ ఒక్క దోసకాయే ఉంది ఇంట్లో, దాంతో చేసేసా. ఇదిగోండి పచ్చడి ఇంకా గిన్నెలోకి తీసేసా. యాక్చువల్లీ నేను పచ్చళ్ళు సెరమిక్ బౌల్స్ ఉన్నాయి వైట్ కలర్వి, ఎవరో ఓణీల్ ఫంక్షన్కో దేనికో వెళ్తే ఒక సెట్ లాంటివి గిఫ్ట్ ఇచ్చారనమాట, దాంట్లో తీస్తాను. ఆ గిన్నె కోసం ఒక అరగంట ఎతికాను, ఎతికాక కనపడకపోతే వచ్చి ఇంక మళ్ళీ మామూలు గిన్నె తీసుకొచ్చి తీసాను. ఎప్పుడో అయిపోయింది పచ్చడి చేయడం. సో మొత్తానికి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వంకాయ, టమాటా, దోసకాయ పచ్చడి, గుమగుమలు వస్తున్నాయి. పచ్చడి గుమగుమలు ఏంటంటున్నారు అనుకుంటున్నారా? కొత్తిమీర అది, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్ని వేసి నూడ యొక్క గుమగుమలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సో ఇప్పుడైతే నేను ఇది వేసుకొని నా రవ్వను ఒక పట్టు పడతాను. మా ఇంట్లో రోటి పచ్చడి చేస్తే రచ్చరచ్చే, ఎందుకంటే రోటి పచ్చడి చేస్తే ఇడ్లీలో అదే, దోశలో అదే, పెసరట్లో అదే, అన్నంలో అదే, ఉప్మాలో అదే, అన్నిట్లో రోటి పచ్చడి తింటారు. అంత ఇష్టం రోటి పచ్చడి, మాక్సిమం రెగ్యులర్గా చేసేవాళ్ళం ఇదివరకు, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ నన్ను మన సబ్స్క్రైబర్స్ గుర్తు చేశారు రోటి పచ్చడి చూపించండి అని. సో అలా మళ్ళీ మేము కూడా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న గంట కొట్టండి. చూసారు కదా నన్ను ప్యాంట్ షర్ట్ వేసుకుని పచ్చడి చేశాను, బాగుందా టైటిల్? ఓకే, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.